హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ రీసెంట్గా యాంకర్ రవి మనకి సోషల్ నెట్వర్క్లో తన వైఫ్ అండ్ తన కూతురు ఫొటోస్ రిలీజ్ చేసి చాలామందిని షాక్కి గురి చేశాడండి అసలు ఇప్పటివరకు చాలా షోలలో నేను సింగిల్ నాకు మ్యారేజ్ కాలేదు సో నేను కూడా బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్టు మనకి చాలా సార్లు మనకు ఆ టాపిక్ అనేది తీసుకురావడం జరిగింది బట్ సడన్గా తన పిక్స్ రిలీజ్ చేసేటోళ్ళకి చాలామంది షాక్ అయ్యారు అసలు ఆ పిక్స్ ఎందుకు రిలీజ్ చేశాడు ఇప్పటివరకు హోల్లో పెట్టి సడన్గా ఆ పిక్స్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అని చెప్పి చాలా మంది కింద కామెంట్ సెక్షన్స్లో కూడా చాలామంది అడగడం జరిగింది ఆ ఫొటోస్కి బట్ యాక్చువల్గా రీజన్ ఏంటంటే అండి మనకి యాంకర్ రవి ఆల్రెడీ ఫోర్ ఫోర్ ఇయర్స్ ఐ థింక్ త్రీ ఇయర్స్ బ్యాక్ కొన్ని షోస్లలో తనకి మ్యారేజ్ అయినట్టు చెప్పాడు కొన్ని ఇంటర్వ్యూస్లలో కూడా చెప్పాడు బయట చాలా మంది సెలబ్రిటీస్ షాపింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్స్ అంటే మామూలుగా చాలామంది వాళ్ళ వైఫ్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటారు ఇలా వాళ్ళ వైఫ్స్ పబ్లిక్గా తెలిసినప్పుడు వాళ్ళ వైఫ్స్ బయట షాపింగ్ చేసినప్పుడు కానీ బయట తిరిగినప్పుడు కానీ కొంచెం ప్రొడక్షన్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది సెల్ఫీస్ అడగడం లేకపోతే సమ్ మూమెంట్స్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి జరగొద్దు వాళ్ళ వైఫ్ కొంచెం పబ్లిక్లో ఫ్రీగానే షాపింగ్ చేసుకోవచ్చు ఫ్రీగానే మూవ్ అవ్వచ్చు అనే ఒక ఇంటెన్షన్స్ యాంకర్ అవే ఇప్పటివరకు తనకి ఫొటోస్ రిలీజ్ చేయలేదు అండ్ తను కూడా మ్యారేజ్ కాలేదని ఎందుకు చెప్పుకున్నాడంటే ఒకవేళ అయింది అని చెప్తే మాత్రం కంపల్సరీ ఫొటోస్ రిలీజ్ చేయడం కానీ సోషల్ నెట్వర్క్స్లో యాక్టివ్గా ఉండడం కానీ జరుగు జరగాల్సి ఉంటుంది సో దానివల్ల వీటన్నిటిని హైట్ చేసుకోవడం కోసం తన పర్సనల్ లైఫ్ని పబ్లిక్గా చేసుకోకుండా చాలా కూల్గా మూవ్ చేశాడు సో అదే ఫైనల్లీ తను టూ డేస్ బ్యాక్ మనకి ఆ ఫొటోస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆ ఫొటోస్ కూడా ఎందుకు రిలీజ్ చేశారంటే చాలా మంది బయట ఫేక్ న్యూసెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు తో ఉన్నప్పుడు మనకి తో రిలేషన్స్ లో ఉన్నట్టు వీడియోస్ క్రియేట్ చేయడం కానీ రీసెంట్గా శ్రీముఖితో పడ షూస్ చేయడం వల్ల శ్రీముఖితో సమ్ రిలేషన్లో ఉన్నారని చెప్పి వీడియోస్ క్రియేట్ చేయడం కానీ ఇలా చాలా ఫేక్ అనేది మనకి ఎక్కువ అవుతుంది సో తన ఫ్యామిలీ సైడ్ కూడా కొంచెం ఇంటెన్షన్ అనేది కోల్పోవద్దు అని చెప్పి ఫైనల్లీ యాంకర్ రవి తన వైఫ్ అండ్ తన త్రీ ఇయర్స్ డాటర్ని సోషల్ మీడియాకి తీసుకొచ్చి సోషల్ మీడియాలో అనౌన్స్ చేయడం జరిగింది ఇది రియల్లీ గ్రేట్ గెస్ట్ అండి ఎందుకంటే అలా రిలీజ్ చేయడం ఒక ఇంత చాలా మంచిది సో తన వైఫ్ సైడ్ నుంచి కానీ ఎవరి సైడ్ నుంచి కానీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి తన వైఫ్ నిత్య నిత్యా గారు అండ్ త్రీ ఇయర్స్ ఓల్డ్ వియా తన కూతురు పేరు ఇలా మనకి మీడియా ద్వారా అనౌన్స్ చేయడం అనేది రియల్లీ అది గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బిల్ ఐకాన్